పూర్వం తలస్నానం చేయాలంటే కుంకుడుగాయల రసం మాత్రమే ఉండేది. ఎవరైనా ఈ కుంకుడు రసంను తలస్నానానికి మరియు ఒంటిపై రుద్దుకునేందుకు కూడా ఇదే ఉపయోగించేవారు. ఈ కుంకుడు వాడటం వల్ల వెంట్రుకలు చాలా ఆరోగ్యంగా నల్లగా పొడవుగా ఉండేవి. అందుకే పూర్వం మగవారు కూడా వెంట్రుకలు పొడవుగా పెంచుకునేవారు. వాళ్ళ జుట్టు అందానికి మాత్రం సీక్రెట్ కుంకుడుకాయల రసం అనటంలో ఎటువంటి సందేహం లేదు. అందుకే వాళ్ళకి వయస్సు పెరిగిన తర్వాత మాత్రమే జుట్టు నరిసేది. కానీ ఈ రోజుల్లో ఎలా ఉందో మీరు అందరూ గమనించే ఉంటారు. అప్పుడైనా ఇప్పుడైనా ఈ కుంకుడుకాయలు తలస్నానానికి వాడటం చాలా మంచిది. కొంచెం కష్టమైనా పర్వాలేదు, ఈ కుంకుడుకాయలు తలస్నానానికి వాడటం నేర్చుకోండి. ఇందులో ఎటువంటి కెమికల్స్ ఉండవు. నేచురల్గా మన జుట్టుకి ప్రసాదించిన మంచి ఔషధం అని చెప్పుకోవాలి. ఇంకా కుంకుడుగాయల ఉపయోగాలు తెలుసుకుందాం. సిటీలో నివసించేవారు వీటిని కొట్టుకోవటం ఇబ్బంది అనుకుంటే ముందుగా కొట్టుకొని నిల్వ చేసుకుని తలస్నానం చేసేటప్పుడల్లా నేరుగా వేడి నీటిలో వేస్తే వెంటనే రసం వస్తుంది. వెంటనే మీ తలకు ఉపయోగించుకోవచ్చు. దంచిన కుంకుడుగాయల్ని వేడి నీటిలో వేస్తే రసం వస్తుంది. ఇది తలస్నానానికి మరియు ఒంటిపై రుద్దుకునేందుకు ఉపయోగించవచ్చు. ఇలా చేయటం వల్ల తలపైనున్న మలినాలు తొలగిపోయి వెంట్రుకలు శుభ్రంగా అవుతాయి. తలలో కురుపులు లేదా చుండ్రు సమస్యలు ఉంటే ఇది మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. మరియు చర్మంపై రుద్దుకోవడం వల్ల చర్మ సమస్యలు ఉంటే పోతాయి మరియు చర్మం సహజంగా శుభ్రంగా అవుతుంది. ఎందుకంటే ఇది ప్రకృతి ప్రసాదించినది కదా, అందుకే. వేసవి కాలంలో కుంకుడుకాయలను బాగా ఎండబెట్టి పొడి చేసుకుని నిల్వ చేసుకోవచ్చు. వెంట్రుకలు నల్లగా ఉండాలంటే ఎండబెట్టిన కమలా తొక్కలు, నిమ్మ తొక్కలు, మందారాకులు, మందార పువ్వులు, మెంతులను పొడి చేసి కుంకుడు పొడిలో కలిపి తలస్నానం చేస్తే వెంట్రుకలు నల్లగా ఉంటాయి. త్వరగా వెంట్రుకలు నెరవవు మరియు జుట్టు ఊడదు. కుంకుడుగాయల రసంతో తలస్నానం చేస్తే వెంట్రుకలకే కాక చర్మ సౌందర్యానికి, చర్మ మృదుత్వానికి, చర్మ ఆరోగ్యానికి ఇది చాలా సహాయం చేస్తుంది. చర్మానికి వచ్చే దురదలను, ఎలర్జీలను పోగొడుతుంది. కుంకుడుకాయ రసంలో ఖరీదైన పట్టు చీరలు నానబెట్టి ఉతికితే అవి మెరుస్తాయి. కుంకుడుకాయ రసంలో బంగారు ఆభరణాలు నానబెట్టి మెత్తని బ్రష్లో మృదువుగా రుద్దితే అవి శుభ్రపడి దగదగా మెరుస్తాయి. జిడ్డు పాత్ర లాంటివి కుంకుడు పిప్పితో రుద్దితే చాలా శుభ్రంగా అవుతాయి. అందమైన జుట్టు మరియు శరీరం కోసం ఈ కొంచెం శ్రమ పడటం పెద్ద ఇబ్బంది ఉండదు. ఎటువంటి రసాయనాలు లేని ఈ కుంకుడు పొడిని కొట్టుకొని భద్రపరచుకోండి. ఎందుకంటే మనకు మన ఆరోగ్యం కన్నా ఎక్కువ ఏదీ ఉండదు కదా. ఆరోగ్యంగా ఉంటేనే ఏ పని అయినా చేయగలం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.